బీఆర్ఎస్ ఈ మధ్యలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టి ఈ దేశానికి నాయకుడు కావాలని చెప్పి ఒక ప్రయాణం ప్రారంభించడం జరిగింది. రియల్గా ఈ సౌత్ ఇండియా నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకుడికి దేశం లెవెల్లో నేషనల్ లెవెల్లో అక్సెప్టెన్స్ వస్తుందని అనుకుంటున్నామా? అది నేను అంగీకరించను, అవ్వాలి. అనుకున్న అవకాశాలు ఏంటి అంటే, మీరు యూపీలో పుడితే బీహార్లో పుడితే మాత్రమే జాతీయ నాయకులు, మీరు కేరళలో పుడితే కాకుండా ఇప్పటిదాకా సాంప్రదాయం అలానే ఉంది. దాన్ని మనం తిరస్కరించాలి. మనం ఆ విషయంలో మనందరం ఒకటే నిలబడాలి. కాబట్టి దక్షిణాదైనా ఉత్తరాదైనా తూర్పైనా పశ్చిమైనా కూడా ఈ దేశంలో అందరూ పౌరులు. ఆ పౌరులకి జాతీయ భావాలుండి సామర్థ్యము నాయకత్వ లక్షణాలు ఉంటే ఎవరినైనా కూడా జాతీయ నాయకుడిగా అంగీకరించే మనస్తత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కేసీఆర్ గారిని విమర్శించడం పొరపాటు. కానీ ఒక జాతీయ పార్టీగా నిలబడాలంటే మీరు అనుకుంటే జాతీయ పార్టీ కాదు. పేరు మార్చినంత మాత్రాన ఈ దేశంలో ఏ పార్టీకైనా ఎక్కడైనా పోటీ చేసి హక్కున్నది. లోక్సత్తా ఒక చిన్న పార్టీ, అందరికీ తెలుసు, దీన్ని రహస్యం ఏం లేదు కదా. సిద్ధాంతాల విషయంలో గొప్ప పార్టీ కావచ్చు, నిజాయితీలో గొప్ప పార్టీ కావచ్చు, లక్ష్యాల విషయంలో గొప్ప పార్టీ కావచ్చు, కానీ రాజకీయంగా చాలా చిన్న పార్టీ. మేము ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసాం, కర్ణాటకలో చేసాం, తమిళనాడులో చేసాం, మహారాష్ట్రలో చేసాం. కాబట్టి మీకు అసలు పార్టీ అనేది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అని ఉండదు, పార్టీగా రిజిస్టర్ అవుతుంది. ఆ పార్టీకి ఒక రాష్ట్రంలో వచ్చిన ఓట్లు సీట్లను బట్టి ప్రాంతీయ పార్టీగా మీకు గుర్తింపు వస్తుంది. నాలుగు రాష్ట్రాల్లో అలా గుర్తింపు వస్తే జాతీయ పార్టీ అవుతారు. మీరు చెప్పుకుంటే జాతీయ పార్టీ కాదాలరు. కాబట్టి పేరు మార్చడం పెద్ద అవసరం లేదు. ఒక సంకేతం కోసం మార్చారు కానీ చట్టబద్ధంగా చట్టపరంగా అవసరం లేదు. ఇక పార్టీలు మరి నిలదొక్కుంటాయో లేదంటే అన్ని పార్టీలకు వచ్చింది, బీఆర్ఎస్కో టీఆర్ఎస్కో మాత్రమే కాదు. మన ఎన్నికల వ్యవస్థ చాలా జటిలమైనది, చాలా క్రూరమైన ఎన్నికల వ్యవస్థ. తెల్లవాళ్ళ ఎన్నికల వ్యవస్థను యథాతథంగా అలవాటైంది కాబట్టి మనం పెట్టాం, కానీ మన దేశ పరిస్థితుల కోసం ఆలోచించాలి మనం. దానివల్లే ఓట్లకింత గిరాకీ, దానివల్లే ఓట్ల కొనుగోలు, దానివల్లే మంచి పార్టీలు ఉన్నా కూడా మూడో పార్టీ రాకపోవటం, దానివల్లే మంచి అభ్యర్థి అయినా మూడో అభ్యర్థి ఎంపిక కాకపోవటం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత నాశనం చేసింది. మనకు పనికొచ్చేది కాదు. ఈ ఎన్నికల వ్యవస్థలో మీరు రెండు పార్టీల్లో ఒకటిగా నిలబడితే ఏ రాష్ట్రంలో అయినా ప్రజలు ఓట్లేస్తారు. అది లేకపోతే మీ మీద నమ్మకం ఉన్నా, మీ మీద గౌరవం ఉన్నా మీకు ఓట్లు పడవు. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా ప్రభావశీలమైన పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోండి, కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడే లేదు. ఎందుకంటే ప్రజలకు కాంగ్రెస్ అంటే ఆధారం లేక కాదు, ఖచ్చితంగా ప్రజల దృష్టిలో మూడో పార్టీ. మూడో పార్టీకి ముప్పై పార్టీకి తేడా లేదు మన వ్యవస్థలో. కాబట్టి ముప్పై పార్టీగా మారిపోతుంది. అలాగే బీజేపీ ఉంది, ఇంత దేశంలో ఇంత ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్థానం ఏంటి? తమిళనాడులో ఎక్కడున్నారు? కాబట్టి ఇలాంటి ఎన్నికల వ్యవస్థలో అందున మీరు ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినప్పుడు, అసలు మీ మూలాలు ఒక ప్రాంతంలోనే ప్రాంతీయతతో వచ్చినప్పుడు జాతీయంగా అంత తేలిక కాదు, పెద్ద అవసరం కూడా లేదు. ఆయన ఒక సంకేతం కోసం వెళ్ళారు. అంటే మొన్నటిదాకా ప్రాంతీయవాదాన్ని పెంపొందించి రీజనలిజాన్ని అడ్డుగా పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చిన క్రమాన్ని మనం చూసాం. ఇప్పుడు వచ్చి జాతీయ పార్టీ అంటే ఇలా జాతీయవాదం గురించి మాట్లాడాలి అంటే యాక్సెప్టెన్స్ వస్తుందా అసలు? ప్రజలు కూడా నేను అంత తెలియ ఒప్పుకోను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడు, కానీ నిఖార్సైన జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు. బట్ ఆయన ఎప్పుడు కూడా ప్రాంతీయతత్వాన్ని పెంపొందించలేదు, విద్వేషాలను రెచ్చగొట్టలేదు ప్రాంతీయ పార్టీల. అది కొన్ని పొరపాట్లు ఉండదు, కానీ మొత్తం స్థూలంగా చెప్పాలంటే మన దేశంలో మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు జాతీయ భావాలతో పనిచేస్తున్నాయి. ఒకటి ఉండి అక్కడక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు బట్టి, ఉదాహరణకి అకాలీదళ్ కొన్ని చీలిక వర్గాలు టెర్రరిస్టులు భాగం అయిపోయి దేశం విడిపోవాలని కోరుకున్న వాళ్ళు, లేకపోతే అస్సాంలో ఆసు కానీ మరొకళ్ళు కానీ కొన్ని అలాంటి సందర్భాల్లో ఉండొచ్చు. తప్ప మొత్తం మీద భారతదేశంలో పార్టీలు మీకు ప్రాంతీయంగా మీకు వీళ్ళున్నా వీళ్ళనుకున్నా లేకపోతే కొన్ని రాష్ట్రాలు విస్తరించినా కూడా మొత్తమే జాతీయ భావానికి అందరూ అంకితమైన వాళ్ళు. అది పెద్ద విమర్శ కాదు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో అందున అసలు మీ పార్టీ మూలమే ప్రాంతీయ తత్వమైనప్పుడు అంత తేలిక కాదు. కానీ తప్పు లేదు, ఇతర పార్టీలతో కలవడం, మీకు కొన్ని ఓట్లైనా అనుకోండి, మీరు వాళ్ళు కలిసి అక్కడ పోటీ చేశారనుకోండి, దానికి పేరు మార్చాల్సిన అవసరం లేదు. మరి మార్చడం వారి ఇష్టం, పార్టీ సొంత నిర్ణయం అయితే దానికి ఎవరు అప్పుడు పెట్టేది లేదు, వారికి ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉండదు.